ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? మూడు రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా నికృష్టుడా, నిన్ను పందుల దొడ్లో వేసి తొక్క, ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశానరా, ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లెయింది, ఇంకా నాకు పెళ్ళేలాగా అవుద్దిరా? అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినద దైవం ఎందులకు, జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. ఆహా, ఏమి సెంటిమెంట్ సెంటిమెంట్. అలా తగతగ మెరిసిపోతుంది. అయ్యో, ఓనరు మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజెక్షన్లు వేశారన్నా, నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా, ఏ హాస్పిటలా? అది ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా. రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే. ఏమండి, మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ, అయితే బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి, ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. 2 Barista Floppy. ఓకే మేడం. హలో సార్. కాఫీ ఏంటంటే ఆర్పి చల్లగా ఉంది. ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి, ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలియదా? మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి, కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంత తాగారు. ఓ, పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను.
ఒక కాపీ 80 రూపాయలు రాస్తుందండి. మన ఫస్ట్ టైం వచ్చేవను మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి, ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా? వెళ్దామా? చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలు అండి? అవును. సరే రేపు 5 ఇంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణ బ్యారేజ్ దగ్గర కలుద్దాం అండి. ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్ గా ఖర్చు అవుతుంది. సరే. హలో హరి, యువర్ ఫోన్ ఇస్ డియాక్టివేటెడ్. వాట్? Yesterday only I paid the bill. Then make a call to customer care. Hi, good morning. Good morning. Nee saree chaala baundi. Thanks. Ma Janu selection. This credit goes to her. Hey, congratulate me. Why re? Naaku satyalo job vachindi. Really? Yeah. Details tharaa cheptanu, okay? Okay. Namaskaram. Naa peru Lucy. Cheppandi nenu meeku ee vidhanga sahayapadagalanu? Namaskaram. Naa peru Hari. Nenu ninna paikam chellinchidini. అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచితిరి. తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అందేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో. నమస్కారములు, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏయ్ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుండా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరికాదు, బేసి కాదు. My date of birth is January 1st, 1975. Check the details and activate my phone immediately. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బ బండబూతులు తినడే ఫోన్ అనే చచ్చిపోతావు. నీ అబ్బ నీ అబ్బ చిచి, కూతురు రావట్లేదేంటి? మా అబ్బాయి కూతురు నడుపుకుండా పెంచాడు. నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్న పద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంత చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తానే వేస్తాను. నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా, దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా, నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. Don't worry, Hari. నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6 o'clock ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడేసి ఎట్లంట పుట్లంట తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల తీసుకుని సెలగొట్టు. ఆడెవడో తెలిసిపోద్ది. హలో, హలో హలో హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడే నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం ప్రవాచిక బలదేవానంద సాగర. హలో సత్యబాబు రండి బాబు.
సెల్లం మేము కూడా మాట్లాడతాం కొంచెం స్లోగా మహా డిస్టర్బెన్స్ ఉంది మాకు హలో నా పేరు సత్యబాబండి మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు మీరు ఎవరండి ఏ ఆకాశవాణి హే अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए एक सिंगल चाय चाहिए मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है सैलून सत्यबाबू रो रहा है समाचार समाप्त हुई वार्ता जदू पेटेसिट्रा कंपनीस ना चलो रेडियो स्टेशन गने దొరికిందేమొ సత్యబాబూ ఈ పారంబాబు బాబుని చెల్ల ఎప్పుడు కొన్నాడరా యాండి ఇది అచ్చం నా సెల్లగా ఉందటండి ఉండదేటి నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంత ఏంటి నాదండి 9242036632 అండి మీదండి 2 36 36 24 9 అయితే నాది కాదండి అండి ఒకసారి సెల్ ఫోన్ చేసుకుంటాను సెల్ ఎవరండి చేస్తా ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు సెల్ ఎంగేజ్ వస్తుందటండి ఆడి తగమాహడి ఎత్తనట్టున్నాడు చాలా పెరిగిపోతాండి నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టేమని చెప్తానండి హై బాబోయ్ ఆ పని చేయకరే నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది అది నిజమేనండి బాబు మా అన్నదమ్ముల బంధాన్ని తగ్గట్టున్నాడు ఎవడో గానండి ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుంటాడండి ఇది ఖాయం అండి నా శాపం అండి వస్తానండి బాబు గారు అన్ని తగ్గిపోయిన అక్కడ కూర్చుంటే ఏంట్రా అలా శాసయ్య గారా గడ్డం గీయాలా నేను గుండు చేసుకుంటాను కాలు లేదు నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ ఎస్ మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్ అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను ఓకే ఓకే మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి చెప్పండి రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా తెలియదండి హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా స్వతంత్ర కోసం జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు భారతీయుడి ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా తెలియదండి ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఆహా yes ఇంతకు ఈగో అంటే ఏంటండి ఈగో అంటే ఆత్మగౌరవం ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే మరి ఈగో అంటే ఈగో అంటే అహం నేనే అన్న పొగరు మరి తెలుసుకోడు ఈగో అంటే ఏంటని అడుగుతావా ఇప్పుడు మీకు కాలింది కదా ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవపడి విడిపోతున్నారు అంటారు అంతే కదండి మరి అన్ని తెలిసి ఎందుకు హట్ చేశావ్ మీరు థియరీ చెప్పారు నేను ప్రాక్టికల్ చేసా మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి ఇది పెద్ద దేశముదురు దీని పొగరాడసాలి చెప్పండి ఆగిపోయారే ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు అలాగని ఈగో చంపుకుని బతకూడదు ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం ఒప్పందమా ఏంటండి అది ఏం లేదు వారంలో 7 రోజులు ఉంటాయి కదా 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా బట్ సండే మాత్రం నో డామినేషన్ ఓన్లీ ఫ్రెండ్షిప్ ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు ప్రాక్టికల్స్ చేసి చూపించాలి చెప్పండి డామినేషన్ అంటే ఏంటండి ఒకసారి పైకిలే నేల మీద కుక్కలా పాకు చి నేను చెయ్యను నువ్వు చేయాలి అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది నా అహం చల్లారుతుంది దీన్నే డామినేషన్ గేమ్ అంటారు ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా ఎక్కడ ఇది వెరీ గుడ్ బేబీ వెరీ గుడ్ కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్ ఒక్కసారి నన్ను వాటేసుకో ఏంటిది అదలగలా ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలించు సరేనండి రా రా ఓహో నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు పందిలాగా ఉన్నారండి మొయ్యలేనండి పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదే అడ్డగాడిదే నేను నిన్ను తిట్టొచ్చే నువ్వు నన్ను తిట్టకూడదు ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు కమాన్ ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు లేచి కాళ్ళొద్దు ఏంటే విసుక్కుంటున్నావు ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి నవ్వు
ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దొరదగా ఉంది గోకు ఆ నవ్వుతూ అది